ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. ఏపీలో అందిన ఫామ్ 7 దరఖాస్తుల్లో 85% నకిలీవేనని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఓట్లలో రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లా ఉంది. ఓట్లను తొలగించాల్సిందిగా తమకు 9.5 లక్షల దరఖాస్తులు అందాయని, వీటిలో 141 దరఖాస్తుల్ని మాత్రమే ఆమోదించామని ఈసీ తెలిపింది. మిగిలినవన్నీ నకిలీ ఓట్లని స్పష్టం చేసింది. జిల్లాల వారీగా చూస్తే గుంటూరు జిల్లాలో 35,063 ఓట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 24,190 ఓట్లు, కృష్ణా జిల్లాలో 19,774 ఓట్లు, చిత్తూరు జిల్లాలో 14,052 నకిలీ ఓట్లను గుర్తించినట్లు ఈసీ తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఫామ్ 7 దరఖాస్తుల్ని తామే చేశామని జగన్ ప్రకటించారు. అంతేకాదు, చేస్తే తప్పేంటని కూడా ప్రశ్నించారు. తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కు సంబంధించిన సిఇఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. ఫామ్ 7తో జగన్ కుట్ర చేశారు అనడానికి ఈసీ ప్రకటన నిదర్శనమని టీడీపీ అంటోంది. చేయాల్సినవన్నీ చేసి వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తూ ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ దుయ్యబట్టింది. మీరు 2-3 సీట్లు కోడిగత్తి పార్టీ గెలిపిస్తే టీఆర్ఎస్ కేసీఆర్ అకౌంట్ లో పడుతుంది, అక్కడి నుంచి ఆయన మన మీద సవాలు విసిరుతాడు. అంటే మన వేలుతో మన కన్నే పడవాలనుకుంటున్నాడు కేసీఆర్. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్ళు ఎట్టయితే నీకు సపోర్ట్ చేశారనుకుంటున్నావో, మేమందరం కూడా ఐకమత్యం అయితే నీ ఆటలు సాగవు, సాగనివ్వమని మరొకసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. మొన్నటి వరకు వస్తానన్నాడు పాపం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. నేను కూడా అనుకున్నా సన్మానం చేద్దాం వస్తాడేమో అనుకున్నా. ఆహ్వానించారు, రాబోయే బాగానే ఉంటుంది, నువ్వు గొప్ప నాయకుడివి, అంతర్జాతీయ నాయకుడివి, రా అని చెప్పాను. వచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడు అంటున్నాను, నేను వస్తే మీ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి దొడ్డిదారిన రాజకీయం చేస్తాను, డబ్బులు పంపిస్తానంటున్నాడు. నేను అడుగుతున్నా ముసుగులు వద్దు. కేసీఆర్ కానీ మోడీ కానీ ముసుగులు తీయండి. ముగ్గురు ముగ్గురు కలిసి రండి. మీ కథ ఏంటో ఒకేసారి ముగ్గురు కథ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు. మూకమ్ముడి దాడి, మన మీద ఒత్తిడి, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, బాధేస్తుంది. అయితే ఇప్పుడు తిరుగుబాటు తప్ప ఇంకొక మార్గం లేదు. వీళ్ళకు గుణపాఠం చెప్పడం తప్ప వేరే ఆలోచన లేదు. ఆ గుణపాఠం మీ ఓటు ఆయుధం.